देनग प्रेमतीयनु साधनमुन पमुल जमकुरु दरलो తెలుగు తోట మూడవ తరగతి తెలుగు వాచకము పద్యరత్న అనగా అనగా రాగం అతిశయిల్లు చునుండు అనగా అనగా రాగం అతిశయిల్లు చునుండు తినగా తినగా వేము తీయనుండు సాధనమున పనులు సమకూరుదరలోన అర్థాలు అనగా అనగా పాడగా పాడగా రాగము సంగీతము పాట అతిశయిల్లుచు నుండు అభివృద్ధి చెందుతుంది తినగా తినగా అనేక సార్లు తినగా వేము వేప తీయ నుండు తీయగా తినదగిన విధముగా ఉంటుంది సాధనమున అనేక సార్లు సాధన చేయటం ద్వారా పనులు మనము చేయ తలపెట్టిన పనులు సమకూరు నెరవేరుతాయి ధరలోన భూమి మీద నేలపైన అనగా అనగా రాగం అతిశయిల్లుచునుండు అనగా అనగా రాగము అంటే పాట అతిశయిల్లుచునుండు ఒక పాట మనం పాడటం మొదలుపెట్టగానే అది సరిగా రాదు మిత్రులారా అనేక సార్లు దాన్ని సాధన చేస్తే ఆ పాడటంలో ఉన్నటువంటి మెలకువలు ఆ దానిలో ఉన్నటువంటి మాధుర్యము మనము బయటికి తీయగలుగుతాం అప్పుడు మనం పాడే పాట చాలా ఇంపుగా వినటానికి తగిన విధముగా ఉంటుంది అంటే ఇక్కడ మన విశ్వకవి వేమన ఉద్దేశం ఏమిటి ఒక పాటేనా కాదు మిత్రులారా అంటే ఏదైనా ఒక పని మనం మొదలుపెట్టినప్పుడు మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది ఆ కష్టంగా ఉన్నది లేని మనం దాన్ని వదిలేస్తే దాన్ని మనం సాధించలేం కష్టంగా ఉన్నా కూడా అనేక సార్లు దాన్ని మనం చేయడానికి ప్రయత్నించినప్పుడు చేయగా చేయగా అందులో ఉన్నటువంటి నైపుణ్యం మనకి మెరుగవుతుంది అనగా అనగా రాగం అతిచయుల్లుచునుండు అనేక సార్లు చేయటం వలన అనేక సార్లు పాడటం వలన ఒక రాగము ఎట్లా అభివృద్ధి చెంది ఉంటుందో అలాగే అనేక సార్లు చేయటం వలన మనం ఏ పనైనా సరే దాంట్లో నైపుణ్యము మాధుర్యము పెరిగి దాంట్లో విజయాన్ని మనము సాధిస్తాము తినగా తినగా వేము తీయనుండు తినగా తినగా వేము తీయనుండు అంటే చేతిగా ఉన్నటువంటి వేప అనేక సార్లు తినటం వలన అది తీయగా తినటానికి అనుకూలంగా ఎలా ఉంటుందో అలాగే మనం ఏ పనైనా సరే మనం మొదలుపెట్టినప్పుడు అది కష్టంగా ఉన్నప్పటికీ కూడా అనేక సార్లు సాధన చేయటం వలన దాంట్లో నైపుణ్యాన్ని మనం పొంది అది విజయవంతంగా దాన్ని పూర్తి చేస్తాము సాధనమున్న పనులు సమకూరుదరలోన విశ్వదాభిరామ వినుర వేమ అంటే ఇక్కడ విద్యార్థులు ఉన్నారనుకోండి విద్యార్థులు చదవటం మొదలుపెట్టినప్పుడు సరిగ్గా రాకపోవచ్చు సరిగా జ్ఞాపకం ఉండకపోవచ్చు సరిగా అర్థం కాకపోవచ్చు ఆ మనకి ఇది సరిగా అర్థం కావట్లేదులే అని మనం దాన్ని వదిలేస్తే దాంట్లో విజయం సాధించలేము అనేక సార్లు చదివితే ఆ పాఠం మనకి సులువుగా వస్తుంది అలాగే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి ఆ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు దాంట్లో అనేక కష్టాలు నష్టాలు ఉండవచ్చు కానీ దాని మీదే దృష్టిని పెట్టి దాన్ని చక్కగా చేసినప్పుడు నైపుణ్యాన్ని పెంచుకుని విజయం సాధిస్తాం మన విశ్వకవి వేమన యొక్క భావము అది ఒక పాట విషయం కాదు
ఏ పని అయినా సరే అది కష్టంగా ఉన్నప్పుడు అనేక సార్లు దాన్ని సాధన చేసి దాంట్లో విజయాన్ని పొందాలి అని దీని భావము. ఓ వేమ, సాధన చేయగా చేయగా కఠినమైన రాగాన్ని కూడా బాగుగా తీయగలుగుతాం. చేతిగా ఉన్న వేప కూడా తినగా తినగా తీయగా ఉంటుంది. అలాగే ఎంతటి కష్టమైన పనినైనా అనేక సార్లు సాధన చేస్తే తేలికగా చేయగలుగుతాము. ఈ పద్యం ద్వారా మనం గ్రహించే నీతి ఏమిటి? సాధన చేస్తే సాధ్యం కానిదట్టు ఏదీ ఉండదు.